హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఆర్పిఎఫ్ పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్కి స్టేటస్ అండ్ రోల్ నెంబర్ డీటెయిల్స్ అనేవి పెడతాం జరిగింది. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎవరైనా చూడడం వాళ్ళుంటే ఒకసారి ఈ వీడియో క్లిక్ చేసి మీ స్టేటస్ అండ్ రోల్ నెంబర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. సో ఇక ఈరోజు వీడియోలో మనం ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు మీరు, సిబిటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అని. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఎస్ఐ జాబ్స్కి సంబంధించిన షెడ్యూల్ అనేది విడుదలవుతుంది. కానిస్టేబుల్ అనేది ఇంకా మనకి విడుదల చేయలేదు. సో విడుదల చేశాక ఆ డీటెయిల్స్ అనేవి కూడా మనం చూద్దాం. సో మనకి ఆల్రెడీ గ్రూప్స్ అనేవి మెన్షన్ చేశారు కదా, మీరు ఏ జోన్కి అప్లై చేసుకున్నారో అది ఏ గ్రూప్లోకి వస్తుందో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్కి అప్లై చేస్తే ఎస్సీఆర్ అనేది మనకి గ్రూప్ ఏలో ఉంది. అలాగే మీరు ఏ జోన్కి అప్లై చేశారో కింద లిస్టులో చూసుకుని అది ఏ గ్రూప్లో ఉంటుందో మీరు చూసుకోండి. సో మనకి రెండు రెండు గ్రూపులకి సంబంధించి ఒక ఫేజ్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి ప్లేస్లో ఈఎఫ్ గ్రూప్స్కి, సెకండ్ ఫేజ్లో ఏబీకి, థర్డ్ ఫేజ్లో సిడి గ్రూప్స్కి మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఈ ఫిగర్స్ అనేవి ఏంటి అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి చేయలేదు. కానీ మేబీ మనం ఎంతమంది అప్లై చేశారో అని అనుకుంటే కనుక ఆ ఫిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈఎఫ్ గ్రూప్కి మనకి 43,108 మంది, ఏబీ గ్రూప్స్కి 455,964 మంది, సిడి గ్రూప్స్కి 926,689 మంది, టోటల్గా 1,420,755 మంది మనకి అప్లై చేయడం జరిగింది. సో మొట్టమొదటి ఫేజ్లో ఈఎఫ్ గ్రూప్స్కి ఎగ్జామినేషన్ అనేది 19 డిసెంబర్, అంటే 19 డిసెంబర్ వెడ్నెస్డే రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెండు గ్రూప్స్కి తక్కువ మందే ఉన్నారు కాబట్టి మనకి ఎగ్జామ్ అనేది ఒక రోజులోనే కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్లో ఏబీ గ్రూప్స్కి సంబంధించి 5 జనవరి 6 జనవరి, అంటే సాటర్డే సండే, సో 5 6 అంటే రెండు రోజులు మనకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఫేజ్ 3 వాళ్ళకి. నెక్స్ట్ ఫేజ్ 2 వాళ్ళకి. ఫేజ్ 3లో ఉన్న సిడి గ్రూప్స్కి అయితే వెడ్నెస్డే 9 జనవరి నుండి సండే 19 జనవరి వరకు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అంటే దాదాపుగా మనకి 10 రోజులు ఎగ్జామ్ అనేది జరుగుతుంది, 9 జనవరి నుండి 19 జనవరి వరకు. ఎందుకంటే మనకి ఫేజ్ 3లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ షిఫ్ట్స్ అనేది ఫేజ్ 3కి మనకి కేటాయించడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అనేవి 10 రోజుల ముందు విడుదల చేయడం జరుగుతుంది. మీ ఎగ్జామినేషన్ డేట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9 జనవరిని కనుక ఎగ్జామ్ అయితే కనుక డిసెంబర్ 30న హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 10 రోజుల ముందు మీరు చెక్ చేసుకుంటే ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి ఎస్ఐ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది. సో మీకు ఎగ్జామ్ ఎప్పుడుందో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే 10 రోజుల ముందు హాల్ టికెట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కానిస్టేబుల్ కూడా త్వరలోనే విడుదల చేస్తారు. విడుదల చేసిన వెంటనే మనకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో అనేది, వాళ్ళు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.